అందరికీ నమస్కారం శ్రీ క్రోధనామ సంవత్సర ఉగాది నుంచి అఖండ రాజయోగం పట్టబోతున్న ఐదు రాసులు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఉగాది తర్వాత ద్వాదశ రాసులలో ఐదు రాసుల వారికి అఖండ రాజయోగం పట్టబోతుంది ఎప్పుడైనా సరే దేవగురువైన బృహస్పతి యోగిస్తే ఏ రాశికైనా రాజయోగం పడుతుంది ఎన్ని దోషాలు ఉన్నా సరే గురుబలం ఉంటే ఆ గురుబలం వలన అద్భుతమైన విజయాలు అందిపుచ్చుకోవచ్చు గురుబలాన్ని ప్రమాణంగా తీసుకుంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మే ఒకటవ తేదీ నుంచి గురుగ్రహ సంచారంలో మార్పు వస్తుంది మే మే ఒకటవ తేదీ నుంచి గురుగ్రహ సంచారంలో మార్పు వస్తుంది మే ఒకటవ తేదీ దేవగురువైన బృహస్పతి వృషభరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు ఇలా దేవగురువైన బృహస్పతి వృషభరాశిలోనికి ప్రవేశించడం వలన ఐదు రాసుల వారికి అఖండ రాజయోగం పట్టబోతుంది ఉగాది తర్వాత అఖండ రాజయోగం పట్టబోతున్నటువంటి ఐదు రాసులలో మొట్టమొదటి రాశి మేసరాశి ఎందుకంటే మేసరాశి వాళ్ళకి ధనస్థానంలో గురువు సంచారం చేస్తున్నాడు వాగ్స్థానంలో గురువు సంచారం చేస్తున్నాడు కుటుంబ స్థానాలు గురువు సంచారం చేస్తున్నాడు కాబట్టి మేసరాశి వాళ్ళకి ఉగాది తర్వాత మే ఒకటవ తేదీ నుంచి ధనపరంగా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది ఊహించిన దానికంటే రెట్టింపు ధనలాభం ఉంటుంది మీ మాటకు ఎదురు వండదు మీరు చెప్పిందే వేదం మీరు చేసిందే శాసనం అన్నట్లుగా ఉంటుంది జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది కుటుంబంలో ఎలాంటి ఒడుతుడుకులు ఉండవు కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతూ ఉంటుంది కాబట్టి ఉగాది తర్వాత మే ఒకటి నుంచి రాజయోగం పట్టబోతున్న రెండవ రాశి మకర రాశి ఎందుకంటే మకర రాశి నుంచి లెక్క పెట్టినప్పుడు మే ఒకటవ తేదీ గురువు సంచారంలో మార్పు జరిగిన వృషభ రాశి ఐదవ రాశి అవుతుంది మకరం కుంభం మీనం మేసం వృషభం గురువు మారిన రాశి ఐదవ రాశి అవుతుంది అంటే మకర రాశి మకర రాశి వారికి గురువు పంచమంలో సంచారం చేస్తున్నారు అలాంటప్పుడు పిల్లలకు చాలా బాగుంటుంది మకర రాశి వాళ్ళు ఎవరైనా సరే సంతానం లేకపోతే మే ఒకటి తర్వాత ఖచ్చితంగా సంతానం కలిగే యోగం ఉంటుంది అలాగే మకర రాశి వాళ్ళు పిల్లలు మే ఒకటవ తేదీ తర్వాత బ్రహ్మాండమైనటువంటి టాప్ పొజిషన్కి ఈ సంవత్సరం రీచ్ అవుతారు అలాగే మకర రాశి వారికి ఆధ్యాత్మికత పెరుగుతుంది భగవంతుని అనుగ్రహం కలుగుతుంది ధనపరంగా బాగా కలిసి వస్తుంది సమాజంలో పేరు వస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది కాబట్టి గురువు పంచమ సంచారం అనేది మకర రాశి వాళ్ళకి మే ఒకటవ తేదీ నుంచి బ్రహ్మాండమైన రాజయోగాన్ని కలిగింపచేస్తుంది ఆ తర్వాత అఖండ రాజయోగం పట్టబోతున్న మూడవ రాశి వృచ్చిక రాశి ఎందుకంటే వృచ్చిక రాశి నుంచి లెక్క పెట్టినప్పుడు మే ఒకటవ తేదీ గురువు సంచారం మారిన వృషభ రాశి ఏడవ రాశి అవుతుంది వృచ్చికం ధనుస్సు మకరం కుంభం మీనం మేసం వృషభం గురువు సంచారం మారిన రాశి ఏడవ రాశి అవుతుంది అంటే వృచ్చిక రాశి వారికి గురువు సప్తమ సంచారం చేస్తున్నాడు సప్తమ సంచారం ద్వారా రాజయోగం ఇస్తున్నాడు వృచ్చిక రాశి వారికి చాలా కాలంగా పెళ్ళిళ్ళు నిశ్చయం కాని వారికి మే తర్వాత ఖచ్చితంగా ఏదో ఒక సంబంధం వచ్చి మనసుకు నచ్చిన విధంగా పెళ్ళిళ్ళు నిశ్చయమవుతాయి భార్యాభర్తల మధ్య ఎంత పెద్ద గొడవలు ఉన్నా సరే రుచికి రాసే వాళ్ళకి మే ఒకటవ తేదీ తర్వాత గొడవలన్నీ తగ్గిపోతాయి దాంపత్య జీవితం బాగుంటుంది పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే వాళ్ళకి కూడా ఉగాది తర్వాత ఒకటవ తేదీ నుండి పార్ట్నర్షిప్ బిజినెస్లో అపారమైన అదృష్టం కలిసి వస్తుంది అంటే వృచ్చిక రాశి వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ గురువు సప్తమ సంచారం అద్భుతంగా యోగించి రాజయోగాన్ని కలిగింపచేస్తుంది ఆ తర్వాత అఖండ రాజయోగం పట్టబోతున్న రాశి కన్యారాశి రాశి వాళ్ళకి మే ఒకటవ తేదీ గురువు సంచారంలో మార్పు జరిగిన వృషభ రాశి తొమ్మిదవ రాశి అవుతుంది కన్య తుల వృచ్చికం ధనుస్సు మకరం కుంభం మీనం మేసం వృషభం అంటే రాశి వాళ్ళకి గురువు తొమ్మిదో సంచారం చేస్తున్నాడు భాగ్యంలో గురువు సంచారం చేసేటప్పుడు పూర్వజన్మ పుణ్య ఫలితం కలిసి వస్తుంది దానివలన ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్యం బాగుంటుంది కుటుంబ జీవితం బాగుంటుంది ఊహకందని విధంగా ఆకస్మిక ధనయోగం ప్రాప్తి కలుగుతుంది కాబట్టి కన్యా రాశి వారికి భాగ్యంలో గురువు సంచారం వలన అదృష్టం ఉన్నట్టుండి కలిసి వస్తుంది పట్టిందల్లా బంగారంలా ఉంటుంది తిరుగులేని రాజయోగం కలుగుతుంది ఆ తర్వాత అఖండ రాజయోగం పట్టబోతున్నటువంటి ఐదు రాసులలో ఆఖరి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి నుంచి లెక్క మే ఒకటవ తేదీ గురువు సంచారంలో మార్పు జరిగేటటువంటి వృషభ రాశి పదకొండవ రాశి అవుతుంది కర్కాటకం సింహం కన్య తుల వృచ్చికం ధనుస్సు మకరం కుంభం మేనం మేసం వృషభం అంటే కర్కాటక రాశి వారికి గురువు ఏకాదశి స్థానంలో లాభస్థానంలో సంచారం చేస్తూ అద్భుతమైన రాజయోగాన్ని ఇస్తున్నాడు పదకొండవ స్థానంలో లాభస్థానంలో సంచారం చేస్తూ అద్భుతమైన రాజయోగాన్ని ఇస్తున్నాడు ఏకాదశి లాభం ఉంటుంది జ్యోతిష్య శాస్త్రం కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి ఆర్థికంగా లాభం కలుగుతుంది ఆరోగ్యపరంగా లాభం కలుగుతుంది కుటుంబం పరంగా లాభం కలుగుతుంది విశేషంగా ఏది తయారు చేసినా సరే అందులో లాభమే తప్ప నష్టం ఉండదు ఈ రకంగా కర్కాటక రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఆర్థిక ఆరోగ్య కుటుంబ వ్యవహారాల్లో తిరుగులేని విధంగా లాభాలను అందిపుచ్చుకోవచ్చు కాబట్టి క్రోధనామ ఉగాది రోజు నామ సంవత్సర ఉగాది తరువాత మే నెల ఒకటవ తేదీన దేవగురువైన బృహస్పతి వృషభ రాశిలోనికి ప్రవేశించడం వలన ద్వాదశంలో ఐదు రాసుల వారికి మహర్జాతకం ప్రారంభమవుతుంది పట్టిందల్లా బంగారంలా మారుతుంది విశేషమైన రాజయోగం కలుగుతుంది ఆ ఐదు రాసులలో మొట్టమొదటి రాశి మేషరాశి రెండవది మకర రాశి మూడవది వృచ్చిక రాశి నాలుగవది కన్యా రాశి ఐదవది కర్కాటక రాశి ఈ ఐదు రాసుల వారు సంవత్సరం పాటు తిరుగులేని రాజయోగాన్ని అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉండండి మిగిలిన రాసు వాళ్ళు మాత్రం మే ఒకటి నుంచి దేవగురువైన బృహస్పతిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రతి గురువారం కూడా నానబెట్టిన శనగలు కొద్దిగా పసుపు కలిపి ఆవుకి తినిపించాలి రోజు రోజు స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు వేసుకొని స్నానం చేయాలి ప్రతి గురువారం శివలింగానికి కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేయాలి ఇలా చేస్తూ ఉంటే గురుబలం పెరుగుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి